हेलो फ्रेंड्स सेवंत राबोये एपिसोड प्रोमो लो एम जरुगुतुंदो तेलुसुकुंदाम। आर्य चायदेवी इद्दरु कूर्चोनी मात्लाडुतू उंटारु। अप्पुडु जेंडे पक्कने निलबडि उंटाडु। अप्पुडु चायदेवी आर्यतो इला अंटू उंटुंदि, ई गोडवलन्नी आपटानिकि ओके ओक कारणं उंदि अनि अंटे अप्पुडु आर्य एंटदि अनि अंटे मनं पेल्लि चेसुकोवटमे परिष्कारं अनि अंटू चायदेवी चेप्तुंदि। आ माट विनगाने आर्य ओक्कसारिगा षाक् अयिपोतादु। जेंडेकि कोपं వచ్చి సీరియస్ గా చూస్తూ ఉంటాడు. ఇకప్పుడు చాయదేవి ఇలా అంటూ ఉంటుంది, అను మన శత్రుత్వానికి ఇంకా పులిస్టాప్ పెట్టాలి అంటే మన ఇద్దరి మధ్య ఉన్న గొడవల వల్ల మన శత్రుత్వం పెరుగుతుందే కానీ ఇంకా ఏమీ తగ్గదు. మన శత్రుత్వం ఆపాలి అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. నన్ను పెళ్లి చేసుకుంటే నా ఆ స్కూల్ ఒకటే ఏంటి, నా ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తాను అని అంటూ చాయదేవి అంటుంది. అలా అనేసరికి జండే సీరియస్ గా చూస్తూ ఉంటే చాయదేవి ఏమంటా వార్యవర్ధన్ అని అంటూ ఉంటే అప్పుడు ఆర్య అను తను ఎలా పెళ్లి చేసుకున్నాడో అవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటారు. అనుతో కలిసి ఉన్న క్షణాలు, ఆనందమైన క్షణాలు, అలాగే అను అలా శ్రీవంతం జరిగినప్పుడు, అలాగే అనుకి ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆ రోజులన్నీ ఆర్య గుర్తు తెచ్చుకొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఆస్తి కోసం కాకపోయినా స్కూల్ కోసం ఇలాంటి డిస్టర్బెన్స్లు ఉన్నాయని నిజంగానే ఆర్య చాయదేవిని పెళ్లి చేసుకుంటాడా లేదా అసలు ఏం సమాధానం చెప్తాడు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.